హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ క్రిస్పీ గార్లిక్ పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పొటాటో బైట్స్ని పిక్నిక్స్కి ఎలా వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయవచ్చండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇప్పుడు ముందుగా 3 మీడియం సైజు ఆలూల్ని ఉడికించుకొని పీల్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఆలూల్ని గ్రేట్ చేసుకుందాం. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల పొటాటో బైట్స్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉండలు ఉండలు లేకుండా పొటాటో బైట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా 3 ఆలూల్ని గ్రేట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించాక ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పును వేసి నీళ్ళు బాగా మరిగేటప్పుడు 1 కప్పు బియ్యపిండిని వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బియ్యపిండి కలుపుకోవడానికి నీళ్ళు సరిపోనట్లు అనిపిస్తే వాటర్ని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యపిండి మిక్సర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బియ్యపిండి మిక్సర్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా మనం ఉడికించుకొని గ్రేట్ చేసుకున్న ఆలూని వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి అలానే తగినంత ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఆలూ మిక్సర్ కొద్దిగా లూజ్గా అనిపించినట్లయితే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆలూ మిక్సర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవుగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొటాటో బైట్స్ అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా పొటాటో బైట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా మిగతా ఆలూ మిక్సర్తో కూడా సేమ్ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొటాటో బైట్స్ని వేయించుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బైట్స్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ పొటాటో బైట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ గార్లిక్ పొటాటో బైట్స్ రెడీ అయ్యాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా పొటాటో బైట్స్. ఇలా టమోటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.